జూన్ 2వ తారీఖుని తెలంగాణ ఫార్మేషన్ డే అని కేసీఆర్ గారు నిర్వహించారు. కేసీఆర్ గారి కుటుంబంలో ఎవరో ఒక్కరు కూడా బలిదానం అవ్వలేదు. ఈరోజు తెలంగాణ 1200 మంది అమరవీరులు బలిదానం అయినారు కాబట్టి అందులో మొట్టమొదటిగా శ్రీకాంతాచారి 2009 డిసెంబర్ 3న తన ప్రాణాన్ని అర్పించారు ఈ తెలంగాణ కొరకు. అందుకనే వెంకటాచారి గారు రాత్రి వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరగానే వెంకటాచారి గారికి నేను మీ ముందు ఈరోజు అనౌన్స్ చేస్తుంది ఏంటంటే, ఆయన ఒక ఎమ్మెల్యేగా నిలబడతారు, ఆయన కోరికను నేను నెరవేరుస్తున్నాను, ఒక మంత్రిగా తెలంగాణ అసెంబ్లీలో వచ్చే ఎలక్షన్లో అడుగు పెడుతున్నారు. ఎందుకంటే శ్రీకాంతాచార్యే కానీ బలిదానం అవ్వకపోతే తెలంగాణ వచ్చేదే లేదు. అలాగే జూన్ 2 కాదు, తెలంగాణ ఫార్మేషన్ డే 2009 డిసెంబర్ 3న శ్రీకాంతాచారి బలిదానం అయ్యారు కాబట్టి నా పుట్టినరోజునో ఇంకొకరు పుట్టినరోజునో చేసుకునే కంటే శ్రీకాంతాచారి బలిదానం అయిన రోజే డిసెంబర్ 3 భారీ సభ మేము నిర్ణయిస్తాం. అదే తెలంగాణ ఫార్మేషన్ డేగా ఈరోజు మేము డిక్లేర్ చేస్తున్నాం. అందరూ గుర్తించండి, డిసెంబర్ 3 తెలంగాణ రియల్ ఫార్మేషన్ డే.